ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి కాదా? తెలుగు సంచలనం, విశ్వవిఖ్యాత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గురించి తెలియని తెలుగువారు ఉంటారంటే అది అతిశయోక్తి అవుతుందేమో. ఆయన సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఒక సంచలనమే అని చెప్పొచ్చు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందే బసవతారకాన్ని పెళ్లి చేసుకున్నారు. ఆవిడ మృతి చెందిన తర్వాత లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారని అందరూ అంటారు. అయితే ఎన్టీఆర్ జీవితంలో ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే లక్ష్మీ పార్వతి రెండో భార్య కాదు, మూడో భార్య ఆట. మరి రెండో భార్య ఎవరు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అన్నది తెలుసుకుందాం. తెలుగు తమిళ సినీ రంగాల్లో 60-70 దశకాల్లో అందాల తారగా వెలుగొంది, తెలుగు తమిళ మలయాళంలో 150కి పైగా సినిమాల్లో నటించింది ప్రముఖ నటి దేవిక. అప్పట్లో ఎన్టీఆర్ సినీ పరిశ్రమలో నిలదొక్కుంటున్న సమయంలో బసవతారకం ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరులోనే ఉండేవారు. ఆ సమయంలో ఎన్టీఆర్ దేవిక మధ్య ప్రేమ శిఖరించిందని, ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారని, ఈ విషయం ఎన్టీఆర్ అతి ముఖ్యమైన సన్నిహితులకు మాత్రమే తెలుసునని సమాచారం. అప్పట్లో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ విషయంపై బాగానే చర్చించుకునేవారట. ఎందుకంటే ఒకనొక దశలో ఎన్టీఆర్ ప్రతి చిత్రంలో దేవికి నటించేవారు. అది ఎంతలా అంటే ఎన్టీఆర్ సినిమా అంటే దేవిక హీరోయిన్ అని నిర్మాతలు దర్శకులు ముందుగానే దేవిక డేట్స్ అడిగేవారట. ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎన్టీఆర్ సినిమా అంటే దేవిక హీరోయిన్ అని చెప్పాలేంట్రా అని చెలోక్తులు విసురుక్కునేవారట. శభాష్ రాముడు, ట్యాక్సీ రాముడు, రక్త సంబంధం, మహామంత్రి తిమ్మరుసు, దక్షయజ్ఞం, గాలిమేడలు, పెంపుడు కూతురు, నిలువుదోపిడి, భామ విజయం, శ్రీకృష్ణావతారం, గండికోట రహస్యం, విజయం మనదే, చిన్ననాటి స్నేహితులు, రాజకోట రహస్యం, ఇలా ఒక దశాబ్దం పాటు ఎన్టీఆర్ సినిమా అంటే దేవికి ఉంటుంది అనేలా వీరు సినిమాలు చేశారు. ఇవే కాదు, వీరి కలయికలో ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. అయితే కొంతకాలానికి వారిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చి విడిపోయారట. ఎలాగో పెళ్లి విషయం ఎవరికీ తెలియదు, ఎవరైనా అడిగితే అభిమానుల్లో అదొక అపోహ మాత్రమే అని చెప్పేవారట. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే దేవిక ఎన్టీ రామారావుతో హీరోయిన్గా రేచుక్క అనే తెలుగు సినిమాలో తొలిసారి తెరపై కనిపించారు. అదే ఎన్టీఆర్ నిర్మించిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో చివరిసారిగా నటించారు. మొత్తానికి ఎన్టీఆర్ దేవికల పెళ్లి విషయం ఇప్పటికీ ఒక మిస్టరీనే అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.